హాయ్, హలో, అందరికీ నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు బంగాళదుంప కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకి, చపాతీలోకి, అలాగే దోశలోకి, పులిహోరలోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక అందులో తాలింపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాక అందులో నేను ఈ కర్రీ కోసం ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, ఉల్లిపాయలు వేగటానికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో బాగా కలుపుకొని తరువాత అందులో కొద్దిగా, మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కానీ లేదా పండుమిర్చి అయినా తీసుకోవచ్చు. పండుమిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే పండుమిర్చి తీసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూశారు కదా, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి. అందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా 1/4 కేజీ బంగాళదుంపలను తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా కారం. ఇందాక పండుమిర్చి ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసుకొని కారం వేసుకోవాలి. కొద్దిగా కారం, అలాగే 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకుందాం. తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇందాక ఉల్లిపాయలకు సరిపడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, కొబ్బరి పొడి, ఉప్పు ఒకసారి ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు ఈ టైంలో వేసుకుంటే మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కట్ చేసిన బంగాళదుంప ముక్కలను వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ బంగాళదుంప ముక్కలకు మసాలా మిశ్రమం అంతా బాగా పట్టేట్లుగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలన్నీ ముక్కలకు పట్టేట్లుగా బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మసాలాలన్నీ బాగా బంగాళదుంప ముక్కలకు బాగా పట్టాయి. ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర ఆ వేడికి బాగానే మగ్గిపోతుంది వెంటనే. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీ కానీ, రోటీ కానీ, రైస్లోకి, అలాగే దోశలోకి, పులిహోరలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మి తెలుగింటి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.
ఎక్కువ టైం కూడా పట్టదు. 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఈ కర్రీని.